హాయ్ అండి, ఈ రోజున ఎండు సేవడాలండి, అంటే చప్పటి సేవడాలండి. చప్పగా ఉంటాయి, ఉప్పు అయినవి. వంకాయ మామిడికాయ వండుతున్నాను, ఒక మామిడికాయ అండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. వంకాయలు ఇంకా ఫస్ట్ కోయకూడదు కదండి, వంకాయలు అందుకని ఫస్ట్ కోయట్లేదు నేను. ఇప్పుడు పొయ్యి బాండి పెట్టాను. ఆయిల్ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని వేపేసుకుందాము, ఎండు చేప ముక్కల్ని. బాగా వేగిపోవాలి ఇవి. వేగిపోయినాయండి ఇవి, ఎర్రగానే ఎండు చేప ముక్కలు తీసేసుకుందాము. ఎండుచేప ఎప్పుడు వేపుకొని వండుకోవాలండి కూర, లేకపోతే బాగోదు, పచ్చిగా ఉంటుంది, నీసుపోసన వచ్చినట్టు ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి అండి ఎక్కువ వేసాము. ఉల్లిపాయలు అంటే మామిడికాయ కదండి, ఘాటు ఎక్కువ ఉండాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అందుకే నేను. ఇవి కూడా బాగా వేగిపోవాలి వంకాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి, వంకాయ ముక్కలు వేసుకుందాము. శుభ్రంగా కడిగేసి నీట్లో కోసానండి. ఇలాగా వంకాయ ముక్కలు వేస్తున్నాను ఇందులో. కొంచెం పసుపు, అలాగే వంకాయ మగ్గడానికి ఉప్పు అండి. అవి పచ్చి చేపలు కదండి, మామూలుగా కూరలో ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి, ఉప్పు చేపలు అయితేని ఉప్పు ఎక్కువైపోద్ది. మగ్గే వరకు ఆగ్దామండి, మగ్గాలి ఇవి, ఆగ్దాము. మగ్గిపోయినాయి అండి వంకాయలు. కారం వేసుకుందామండి, ఒక స్పూన్ కారం వేస్తున్నాను. అంటే పచ్చిమిరపకాయలు చాలా వేసాను కదా, అందుకని ఒక స్పూన్ వేస్తున్నాను. మెత్తగా అయిపోయినాయండి వంకాయ ముక్కలు, అసలు వాటర్ అనేది వేయలేదు నేను. ఇవి మామిడికాయ ముక్కలు వేసుకుందాము. టెంక అండి, టెంక కూడా వేస్తున్నాను, పులుపులుగా బాగుంటుంది.
చూసుకుందామండి సరిగిందిలో చూద్దాం లైట్గా పడుతుందండి ఉప్పు తక్కువ వేసాను కదా అందు గురించి లైట్గా వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఎండుచేప ముక్కలు కూడా వేసేసుకుందాము ఎర్రగా వేపేసానండి బాగానే లైట్గా వేసుకుందామండి వాటర్ అంటే మామిడికాయ మగ్గాలి కదా దాని గురించి ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకంతకు మించి అక్కర్లేదు మూత పెట్టేసుకుందామండి ఉడికించేసుకుందాము చూద్దామండి కూర అయిపోయింది అన్నీ సరిపోయినండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇందులో మసాలా ఏమీ వేయకూడదండి ఎందుకంటే మనం ఎండు చేప వేసాం కదా మాడిపోయిన మసాలా ఏమి వేయం మేము స్టవ్ ఆఫ్ చేసేద్దాము పుల్ల పుల్లగా కారం కారంగా వంకాయ మామిడికాయ ఎండు చేప కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది